విజయవాడ ఇంద్రకీలాద్రిపై దరిపే ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు గర్భగుడిలో దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత మండపంలో ఉత్సవమూర్తికి సార సమర్పిస్తున్నారు తమతో పాటు వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఈ నెల పదహారు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయని భక్తులు సార సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు వెల్లడించారు